ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన కాలం ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా నడిపించడం కష్టతరంగా మారుతుంది అదేవిధంగా ఈ చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి ప్రతి విషయంలోనూ మీ గడ్డు ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు దాన్ని ఆధారంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మీరు దాటుకుంటారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుంటారు అమలు చేస్తారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పనులు సరిగ్గా జరగకపోవడానికి ఒక కారణంగా అవుతాయి ఎప్పుడు లేనటువంటి మానసికమైన వేదన కలుగుతుంది గతించిపోయిన వాళ్ళు గుర్తొస్తారు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుంటాయి వాళ్ళ ఆత్మసాంతి కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి అని యోచిస్తారు ఆ విధంగా చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు నలుగురు ఎడ్లు తుంటే వెళ్తారు నలుగురితో పాటు నారాయణ పది మందితో పాటు గోవింద అదే ప్రత్యేకమైన భావాలు మనకున్నాయి నాకు ఆ పలుకుబడి ఉంది ఈ రాజకీయ పదం ఉంది కానీ నా స్థైలి వీరు అనే పద్ధతిలో మీరు బాగా ఈ రాజు జన్మించే స్త్రీలు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు కుటుంబానికి అండగా ఉండాలనే మీ కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న లక్షణాలు ఉన్నటువంటి సంబంధం రావటం పెళ్లి కుదరడం మీ మన సంతోషానికి కారణమవుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పరిమళ గంధంతో జువ్వాదితో మీకు ఇష్టమైనటువంటి దేవతని దేవుణ్ణి అర్చించాలి పూజించాలి సుగంధ సిద్ధ గంధాక్షరతో పూజ చేస్తే అఖండమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సుమంగళి పశువు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి మహత్యత పడు కూడా ఉపయోగించి అభిషేకం చేయండి ఆ తీర్థాన్ని తీసుకోండి మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విశేషమైనటువంటి వాత్సల్యం కలిగిన వ్యక్తులతోటి ఆంతరికంగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకొని చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి ఇంట్లో వాళ్ళకి మీరు జరిగే కొన్ని విషయాల మీద ఒక అంగీకారానికి రాగలుగుతారు నలుగురు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనే భావన మీ మనసులో ఎక్కువగా ఉంటుంది